బొత్స గారికి కూడా ఇంకోసారి చెప్తున్నాను, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను, జగన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, భాషా సరస్వతిని ఇలాంటి జగన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఒకటి తీసుకురా లోపల, భాషా సరస్వతిని అది ఉంటుంది తీసుకురా ఆయన ఫోటో ఉంటుంది, భాషా సరస్వతిని ఏ భాష అయితే మనకు అన్నం పెట్టద్దో, ఏ భాష అయితే మనకి మనకి మన ఉపాధి కల్పించిన ఆ భాషను మనం కించపరుచుకుంటా ఉంటే ఇంకా మనకి గౌరవం ఏమో, తల్లికి ఏం గౌరవం ఇచ్చినట్టు, తల్లిని గౌరవించిన వాడు ఖచ్చితంగా మండలిసిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టగానే ఏబిసిడిలో నేర్చుకున్నారండి, లేదా మమ్మీ అన్నారా పుట్టగానే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ నుడి అనేది పత్రిక, ఇది ఎవరండి, భాషా సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు గారు. ఈయన ఇక్కడ ఏం రాస్తున్నారండి, జగన్ రెడ్డి గారు బడి పథకం ఏదో ఉంది ఆ రాయిస్తున్నారు, రాయించడమేమో ఆలు, ఆచరణలేనో ఏబిసిడీలు. ఏబిసిడీలు అవసరం, ఏదైనా మాట్లాడితే వాళ్ళు చదువుకోవట్లేదు, రాజకీయ పిల్లలు చదువుకోలేదు, ఎవడు కాదని చదువుకోవట్లేదని అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం, ఉన్న అవకాశాలను తీసేవరే. భాషా ఉద్యోగం అబ్బా, ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి అసలు భాషనే చంపేస్తానంటే పెద్దలు ఇంతమంది మేధావులు ఉన్నారు, 20 మంది పైగా మేధావులు ఉన్నారు వైసీపీ చుట్టూ, నాయకత్వం చుట్టూ పెద్దలు రామచంద్రమూర్తి గారు ఉన్నారు, అనేక మంది విఘ్నత్వం ఉన్న గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. మీరు కూడా పక్క నుండి మీరు గౌరవించే తెలుగు భాషని అసలు చంపేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఉండి కూడా ఇది జరుగుతుందంటే మేము ఏమని ఏం చెప్పాలి. ఐరిష్ ఆంగ్లో ఐరిష్ నాయకులు చెప్పినట్టుగా అడ్మన్ బర్గ్ ఒక నిరంకుశత్వం, పాలన కొనసాగాలి అంటే అజేయంగా కొనసాగాలంటే మేధావులు మంచివాళ్ళు మౌనంగా ఉంటే చాలు, వాళ్ళ మౌనమే నిరంకుశ పాలనకి విచ్చలవిడిగా దారితీస్తాం. అంటే మేధావుల మౌనం జ్ఞానుల మౌనం ఈ సమాజాన్ని చంపేస్తాయి. ఇంతమంది మేధావులు ఉన్నారు వైసీపీ చుట్టూ, ఏ ఒక్క తక్కువ కాదు. మీకు తెలుగుదేశం మీద ద్వేషం ఉంది, లేదంటే పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ఉంది, కానీ మంచిదే, సంతోషం, అది రాజకీయంగా తెలుసుకోండి, కానీ భాషను దయచి చంపకండి. ఇది మా విజ్ఞాపన. నేను మరీ బొత్స గారికి కూడా చెప్తున్నాను, నేను అన్న మాట, మీరు మట్టిలో కలిసిపోతారన్న మాట నేను ఆవేశంలో అనలేదు, ఈరోజుకి చెప్తున్నాను. మీరు తెలుగు భాషని, తెలుగు భాషా సరస్వతిని అగౌరవపరిస్తే, తెలుగు మాధ్యమాన్ని తీసేస్తే నేను చెప్తున్నాను ఈరోజు ఇంకొకసారి ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతారు అనుమానం లేకుండా చెప్తున్నాను. మాది భాషల్ని గౌరవించే సంప్రదాయం జనసేనది. అలాగే మనం సంస్కృతుల్ని కాపాడే సమాజం అని ఎందుకు అన్నానంటే, మా భాష మా యాసల్ని మీరు గౌరవించాలని అంటే, నాకు తెలంగాణ అంటే చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్, చాలా చక్కటి ఉదాహరణ. అంటే సమాజం ఎంత విచ్ఛిన్నం అయిపోద్ది అంటే, ఒక సగటు నటుడిగా ఒక కళాకారుడిగా నేను సంస్కృతి, ఇప్పుడు నేను గద్దర్ గురించి ఎందుకు బలంగా మాట్లాడగలను, ఎక్కడో మీ నెల్లూరులో ఉండేటప్పుడు మా నాగబాబు మా అన్నయ్య మా నాన్నగారు ఎవరు గద్దర్ పాటలు పెట్టి తెలంగాణ యాస మాండలికంలో ఉన్న పాటలు, ఇక్కడ ఉత్తరాంధ్ర కొడిబాయల చెమ్మాడి అనే పాటలు, ఇవన్నీ ఎందుకు వింటాం? మన నెల్లూరులో ఉన్నప్పుడు మనకి దూరంగా ఉంటాయి ఎక్కడో, కానీ కళ మనుషులను దగ్గర చేస్తుంది, కళ మనుషుల్ని వారధులు క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. ఆ సంస్కృతిని గౌరవించకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి, అంటే తెలంగాణ ఉద్యమం అంతా మీరు మీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మా సంస్కృతిని గౌరవించరు, ఎంతసేపు మీరే అంటే మీరు ట్యాంక్ బండ్లో కూడా మీరు మా తెలంగాణ కవులు ఉంటారు, మా సంస్కృతి ప్రతిబింబించదు అన్న ఆవేదన. అదంటే ఎంత సున్నితమైందో చెప్తున్నాను, ఎందుకంటే సంస్కృతుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజున ఇందాక మనోహర్ గారు చెప్తూ డొక్కా సీతమ్మ గారు ఎందుకు పేరు పెట్టామంటే అది మా సంస్కృతిలో భాగం, డొక్కా సీతమ్మ గారు అంటే ఆవిడ పేరు ఎంత ఉందో సరదా సార్ ఆట కాటన్కు కూడా ఆవిడ భోజనం పెట్టారని చెప్పి ప్రతీతి ఉంటుంది.
సంస్కృతులని అంటే మేము ఎందుకు డొక్కాసి అంటే మనం ఎవరు చాకలి ఐలమ్మ మనెవరికి తెలియదు. కానీ తెలంగాణ నాయకులు ఈరోజు చాకలి ఐలమ్మని పాఠ్యాంశంగా చేర్చారు. అలా ఎంతమంది ఉన్నారు. అలాగే నేను అంటే ప్రతి అంటే వాడు మన సంస్కృతిని కాపాడేవాళ్ళు వాళ్ళు. అలాగే మేము కూడా ఏం చేస్తున్నామంటే సంస్కృతి అనేది చాలా బలమైంది. మన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రత్యేక సంస్కృతులు. ప్రతి జిల్లా పల్నాడు గుంటూరు జిల్లా ఇక్కడ ఉన్న దూరంలో దగ్గరలో ఉన్న గుంటూరే పల్నాడుకో సంస్కృతి ఉంటుంది. ఇవన్నీ మనం మీరు మాట్లాడేటప్పుడు వెటకారంగా కూడా దయచేసి మాట్లాడటం చాలా సున్నితంగా ఆలోచించండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాండలికంలో వారి సంస్కృతిని ప్రతిబింబించే మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు కొంచెం దాన్ని పరిధి పెంచుకొని మీరు ఆలోచించి మీరు దాన్ని స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి నాయకుల్లో అంటే సంస్కృతులు ఇవన్నీ చెప్తున్నప్పుడు నాయకులు గుర్తొస్తున్నాయి. అప్పటి తరం నాయకులు అంటే ఈరోజున మనం దౌర్భాగ్యం ఏంటంటే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు ఏ ఆంధ్ర రాష్ట్రం అయితే ఉనికి ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారిది, ఆయన కేవలం వైశ్య కులాలు నడిపే సత్రాలకు పరిమితం అయిపోయింది. ఆయన చాలా బాధ కలిగిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీరు ఒక జిల్లాకి పెట్టినప్పుడు ఒక్క పథకం పేరు పెట్టలేరండి, పొట్టి శ్రీరాములు గారి పథకం పేరు. అంటే ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతసేపు మీ మీ నాయకులు మీ పార్టీ వ్యవస్థాపకులే తప్ప మిగతా వాళ్ళ నాయకులు కాదు. ఆంధ్రప్రదేశ్నే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఆత్మ బలిదానంతో చేసిన వ్యక్తి మీకు గుర్తుండడం, ఇది చాలా బాధ కలిగించేది. ఎందుకంటే ఒకసారి ఆ వ్యక్తిని మనం గౌరవించిన సంస్కృతిని వారి నేపథ్యాన్ని వారి ప్రాంతాన్ని కూడా గౌరవించింది. మనది మనం చెప్పుకోవడం మనం ఐడెంటిఫై చేసుకోవాలి, మనం గుర్తించాలి దీన్ని. అందుకని ఈ సంస్కృతుల్ని కాపాడటం అనేది అంటే ఉదాహరణకి నాకు తెలంగాణలో ఎందుకు ఇంత బలం ఉంటుందో చెప్తాను మీకు.